మంచిది కాదని ఏమైనా గ్రహిస్తారేమో తెలియదు. అట్లాగే ఎండియు వెహికల్స్ ఉన్నాయి డోర్ డెలివరీ, దాని అవసరం ఏంటి వాళ్ళు తెలిసి వచ్చింది వరదల సమయంలో ఇవాళ సరుకులని తీసుకెళ్లేదు అది. లేకపోతే కనుక ఏ ఎంఆర్ఓలకు వాళ్ళకి అప్పు చెప్పుంటే వాళ్ళు లారీ ఓనర్ల అసోసియేషన్ వాళ్ళు చెప్పి నాకు 100 లారీలు పంపించి అని చెప్తే ఈ 100 లారీలకు నాకు ఇంత కావాలని చెప్పి అసోసియేషన్ వాళ్ళు చెప్పి దాంట్లో పెద్ద పంచాయతీలు చేస్తే ఇంకో 10 రోజులు పట్టేది వరసాయం అందరానికి. ఇప్పుడు వెహికల్స్ రెడీలో ఉన్నాయి కాబట్టి వచ్చేయండి అయ్యా అన్నారు, కాబట్టి పెద్దానికి కూడా ఏదైతే జగన్ చేసిన తప్పు అని చెప్పి చెప్పుకొచ్చారో అవే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి, ఆ వ్యవస్థలో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మరి ఆ వ్యవస్థను తీసేస్తానంటారా కొనసాగిస్తానంటారా చూడాలి. అంటే వ్యవస్థను దారిలో పెట్టడం ఒకటి, లేదంటే వ్యవస్థను తొలగించడం ఒకటి, అంటే ఈ రెండాటిలో ఏం చేస్తారు మనం కూడా దాంట్లో వాళ్ళకైతే తీసేయాలని ఉంది కానీ ఇప్పుడు అవసరం తెలిసి వచ్చింది ఏంటి అనేది మరి దీన్ని చూస్తారా, లేకపోతే వాళ్ళందరికి కసిగా ఉంది కాబట్టి జగన్ మీద జగన్ వాళ్ళని చూడడం చేసినప్పుడల్లా జగన్ గుర్తుకొస్తాడు కాబట్టి శాశ్వతంగా వాళ్ళని పక్కన పెట్టాలన్నటువంటిది ఏం చేస్తారో చూడాలి. అధికారంలోకి వచ్చినట్టే తెలుగుదేశం పార్టీకి కూడా ఈ వరదలు ఒక షాక్ ఇచ్చిన అనుకోవాలా, విపత్కర పరిస్థితులు ఎదురవడం షరామామూలే చంద్రబాబుకి వరదలు అనేది. కాకపోతే ఏంటంటే వెనక ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి రావడానికి కారణమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఆయనకి షాకింగ్ పరిణామం. అంటే వాళ్ళు సహకరించలేదు సరిగ్గా చేయలేదు ఆయన చెప్తున్నారు, ఆయనే చెప్పారు కదా అట్లాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. కాబట్టి అది ఇప్పుడు మొట్టమొదటి